దారి తప్పిన బాలు. ఒక అడవిలో బాలు అనే ఎలుగు పంటి పిల్ల ఉండేది. అది ఒక రోజున దాని స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడడం మొదలుపెట్టింది. బాలు ఎవరికి కనబడకుండా దాక్కోవాలని వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసింది. తన స్నేహితులు ఎంతసేపటికి రాకపోయేసరికి బండి వెనక దాగి ఉన్న బాలు యువతులకి వచ్చింది. స్నేహితులను పిలిచింది, ఎవరూ పలకలేదు. అలా స్నేహితులను వెతుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు రై రై మని పోతున్నాయి. రోడ్డు పైన ఆగి ఉన్న బస్సు ఒకటి బాలుకి కనిపించింది. బాలు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు, దానికి ఆశ్చర్యంగా ఉంది. బాలు మెల్లగా బస్సు దగ్గరకు వచ్చింది. బస్సును అంత దగ్గరగా ఎప్పుడూ చూడని బాలుకు అంత వింతగా అనిపించింది. బస్సులోకి చూద్దామని బస్సు కిటికీ ఊసలు పట్టుకుని లోపలికి తొంగి చూసింది. లోపల చాలామంది మనుషులు కూర్చుని ఉన్నారు. పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. బస్సు ముందర నుంచి డ్రుడ్రు అనే శబ్దం వస్తుంది. అక్కడ చక్రం ముందు ఒక అతను కూర్చుని కనిపించాడు. అతని ముందున్న అద్దంలో నుంచి ముందు రోడ్డు అంతా పొడవుగా కనిపిస్తుంది. అతను తల తిప్పి బాలుని చూశాడు. అంతే, ఒక ఉదాంతను బస్సులో నుంచి బయటకు దూకాడు. బాలు బస్సు లోపలికి వెళ్ళింది. బస్సులోని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ బస్సు వెనక సీటుల్లోకి పారిపోయారు. పెద్దవాళ్ళు భయంతో అరవడం మొదలెట్టారు. చిన్నపిల్లలు ఈ చిన్నవాళ్ళు వైపు ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. బాలుకు వీళ్ళంతా తనను చూసి అలా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. వీళ్ళ అరుపులకు బాలుకు కూడా భయం వేసింది. బాలు మెల్లగా బస్సు దిగి దాని కింద దాకుంది. బస్సు కిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. పొగవాసన వేసింది. బాలు అక్కడ ఉండలేకపోయింది. ఇంతలో బస్సులో వాళ్ళంతా బస్సు దిగి దూరంగా పోయారు. కొందరు దూరం నుంచే బస్సు కిందకు వంగి చూస్తున్నారు. బాలు మళ్ళీ బస్సు ఎక్కింది. బస్సులో చక్రం ఉన్న చోటికి వెళ్ళి కూర్చుంది. అక్కడ నుంచి దానికి ముందు రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. చక్రం మీద చేతులు వేసి అటు ఇటు కుదిపింది. అలా చేయడం బాలుకి చాలా సరదాగా అనిపించింది. ఇంతలో ఎదురుగా ఒక బస్సు రావడం చూసింది. అందులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. బాలు వెనక తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనక అంతా ఖాళీగా కనిపించింది. అరే, ఆ బస్సులో అంతమంది ఉంటే తన బస్సులో వాళ్ళంతా ఎందుకు కిందకి దిగి వెళ్ళిపోయారబ్బా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్లు ఎవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా పోతున్న వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనంలో వాళ్ళంతా ఈ బస్సుకేసి చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి అలసిపోయిందేమో, నిద్ర ముంచుకొచ్చింది. నిద్ర ఆపలేక బాలు ఆ చక్రం మీద అలాగే నిద్రపోయింది. తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.